గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు రాబోయేది తమ ప్రభుత్వమే అంటూ చెప్పుకుంటున్నారు భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కాంగ్రెస్ అంటుంటే హ్యాట్రిక్ కాయమని బిఆర్ఎస్ చెప్తోంది సిపిఐ మాత్రం అహంభావం వల్లే బిఆర్ఎస్ ఓడిపోతుందని తెలిపింది పాలనవద్దు ప్రజల పాలన కావాలని గట్టిగా ప్రజల మధ్యలో పోయింది రాహుల్ గాంధీ చెప్పింది నిరాళం తెలంగాణ ప్రజలు ఈ ఎగ్జిట్ పోల్ తోని చూస్తే గాని మాకు కూడా కనిపించేది నమ్ముతున్నారు తెలంగాణ ఇస్తానన్నారు గాంధీ కుటుంబం ఇచ్చింది మెజారిటీ మాకు లేకున్నా ఇతర 18 పార్టీల సపోర్ట్ తీసుకొని తెలంగాణ ఇచ్చారు ఇది కూడా తెలంగాణకు ఆర్ గ్యారెంటీ స్కీమ్ తో తెలంగాణ యువతరానికి ఆదుకుంటారని ఒక నమ్మకంతో ప్రజలు ఈ థర్డ్ కు వచ్చే రిజల్ట్ లో 2/3 మెజారిటీ వస్తదని ఆశిస్తున్నాము మేడ్చెల్ల తెలంగాణలే భారీగా భారీ మెజారిటీతో గెలవబోతున్నారు సార్ కూడా వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు అవన్నీ బక్వాస్ తప్పకుండా ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఎవరో ఎవరో చెప్తున్నారు వాళ్ళు కరెక్ట్ చేయలేదు రేపు గెలవబోయేది మేమే కేసీఆర్ సీఎం అయ్యేది థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టేది కేసీఆర్ గారే హైదరాబాద్ చుట్టూ ఎంత జిగేలు మెరిసినా కూడా దాన్ని చూడాలి వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడికి ఆదరణ లేదు ఇప్పుడు కేటీఆర్ కూడా ఆదరణ లేకుండా పోయింది రేపు రిజల్ట్స్ అట్లా వస్తాయనుకుంటున్నాను తెలిసినంతవరకు ప్రజాస్వామ్యం గెలుస్తుంది అహంభావం ఓడిపోతూ ఉంది రాజకీయ అహంభావాన్ని జనం ఆమోదించరు అవినీతినైనా సహిస్తారేమో కానీ అహంభావం సహించరు ఈ అహంభావం కేసీఆర్లో కేటీఆర్లో కొట్టచ్చి కనిపిస్తుంది ముఖ్యంగా కేటీఆర్లో ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అహంభావంలో ఓడిపోతున్నారు వీళ్ళు మూడోడు ఇంకొక అహంభావం ఉన్నాడు ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ అతనికి ఇంకా అహంభావం ఇంకా పెరిగింది ఎందుకంటే నేను ఈక్వల్ టు కేటీఆర్ అనే పద్ధతుల్లో అహంభావం పెంచుకున్నాడు అందుకే అతను కూడా ఓడిపోతున్నాడు అంటే అహంభావమే ఓడిస్తామని ఇక్కడే స్ట్రోక్ కేసీఆర్కి లిక్కర్ స్కామ్ చూడుకునే కవిత వల్ల ఇక్కడేమో డాటర్ స్కోర్ స్ట్రోక్ అక్కడేమో సన్ స్ట్రోక్ ఖమ్మం అంటే పవన్ నాగేశ్వరరావు కొడుకునే పవన్ నాగేశ్వర గబ్బెట్టాడు అంటే డాటర్ స్ట్రోక్ సన్ స్ట్రోక్స్ కూడా దీనిలో పనిచేస్తూ ఉన్నాయి ఆ ప్రభావం ఒకసారి జిల్లా మొత్తం పనిచేస్తూ ఉంది